ఒకే ప్రతి మొక్క మీద వేరువేరు రంగుల పువ్వులు ఎందుకుంటాయో తెలుసా? ప్రతి మొక్క మీద పువ్వులు వికసించే సమయానికి అవి లేత పసుపు రంగు లేదా తెలుపు రంగులో ఉంటాయి. అయితే పువ్వుల్లో పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఆ పువ్వుల రంగు మారిపోతుంది. తెలుపు రంగు పువ్వులు కాస్త లేత పింక్ రంగులోకి లేదా ఎరుపు వర్ణంలోకి మారిపోతాయి. అంతేకాకుండా ఆ పుష్పం ముడుచుకుపోవడం ప్రారంభిస్తుంది. ఆ మరుసటి రోజుకే అది చెట్టు నుంచి రాలిపోతుంది. పరాగ సంపర్కం ఫలించి ఒక చిన్న పత్తి కాయ దాని నుంచి బయటకు వస్తుంది. ప్రతి పండే పొలాలలో నిరంతరం జరిగే ఈ వలయాన్ని చూసిన రైతులు దీన్ని అనేక పాటల రూపంలో, జానపదాల రూపంలో కూడా చేర్చారు. మొదటి రోజు తెలుపు, మరుసటి రోజు ఎరుపు, మరునాడు మరణం, ఇదే కదా బ్రతుకు. మూడు నాళ్ల ముచ్చట అయిన ఈ జీవితాన్నే ఫలవంతం చేసుకోవాలని, రంగులమయంగా ఉండాలని సూచించే ఈ జానపదాన్ని ఈ ప్రతి మొక్క ఇచ్చింది.